हेलो पीछे किस्ता क्रेजी फूड लवर्स, डोंट मेक नॉइस, जस्ट करुम 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 पुस्कु 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 ఏం ఫీల్ ఉంది మామయ్య. హలో పిచ్చకిస్తా క్రేజీ ఫుడ్ లవర్స్, మీకు ఈ రెసిపీ ఏంటో తెలుసుగా. నో డౌట్ కేఎఫ్సీ స్టైల్ చికెనే. కేఎఫ్సీ అంటే మీరు అనుకునే కేఎఫ్సీ కాదు, మా కుమారి ఆంటీ ఫ్రైడ్ చికెన్ అనమాట. ఎస్, ఈ చికెన్ రెసిపీని నేను క్రాక్ చేయలేదు కానీ ఆల్రెడీ ఎవరో క్రాక్ చేసిన దాన్ని మనం నాకేస్తున్నాం అనమాట. తెలుసుగా మనం వాడితే మామూలుగా ఉండదు మరి. ఫస్ట్ అసలు థంబ్నైల్ మీద కుమారి ఆంటీ నేమ్ చూసి ఆవిడకి ఏంటి సంబంధం అనుకుంటున్నారు కదా. ఏం లేదండి, నాకు ఒక ఐడియా వచ్చింది. కుమారి ఆంటీ గారితో ఈ కేఎఫ్సీ స్టైల్ చికెన్ ఇంట్రడ్యూస్ చేయిస్తే ఎలా ఉంటుంది అనేది నా పాయింట్. అంటే మధ్యాహ్నం భోజనం తర్వాత ఆవిడ ఖాళీనే కదా, ఈవినింగ్ ఈ కుమారి ఆంటీ ఫ్రైడ్ చికెన్ పెట్టుకుని మంచిగా రీజనబుల్ ప్రైస్ కి ఇస్తే ఎలా ఉంటుందో ఒకసారి మీరు ఆలోచించండి. ఆ పని మీదే రేపు నేను వెళ్తున్నాను ఆవిడతో మాట్లాడడానికి. అది వ్లాగ్ చేస్తున్నాను, మన బాబీ వేర్ లెవెల్ ఛానల్లో పోస్ట్ చేశాను చూసండి. నన్ను ఎంత మంది అడిగారు ఇలాంటి స్మాల్ బిజినెస్ ఐడియాస్ ఏమైనా ఇవ్వండి అని ఫుడ్ లో అని. ఇప్పుడు నేను కుమారి ఆంటీకి చెప్పబోయే ఈ బ్యూటిఫుల్ బిజినెస్ ఆపర్చునిటీ మీరు కూడా చేసుకోవచ్చు. సింపుల్ గా ఈ చికెన్ ఫ్రై ఒక్కటి పెట్టుకుంటే చాలు, అంటే చికెన్ లాలీపాప్, పాప్కార్న్, వింగ్స్, హాట్ అండ్ క్రిస్పీ బర్గర్స్ అలాగా. అండ్ ఇంకా రకరకాల ఫుడ్ బిజినెస్ ల కోసం నేను ఒక పెద్ద ఎత్తున ప్లాన్ చేశాను. ఆ ప్లాన్ తో త్వరలో మీ ముందుకు వస్తాను. ఇప్పుడైతే ఈ బ్యూటిఫుల్, ఈజియెస్ట్, టేస్టీయెస్ట్, క్రిస్పీయెస్ట్, క్రంచియెస్ట్ అండ్ నో డౌట్ జ్యూసియెస్ట్ కుమారి ఆంటీ చికెన్ ఫ్రైడ్ చికెన్ రెసిపీ చూపిస్తాను, చూసేయండి. అంటే మసాలా క్రాక్ చేయడం నాకేం బ్రహ్మవిద్యం కాదు, అది మీకు తెలుసు అనుకోండి. కాకపోతే నేను క్రాక్ చేసినప్పటికీ అది చేసుకోవడానికి 2 అవర్స్ మినిమం పడుతుంది. ఈలోపు కేఎఫ్సీ చికెన్ తినాలనే కోరిక సంకనాగిపోద్ది, అందుకే అప్పుడప్పుడు ఇలాంటివి ట్రై చేస్తుండాలి. ప్రైస్ కూడా పెద్దగా ఏమీ లేదు, చిల్లర డబ్బులతోనే కొనేయచ్చు. కావాలంటే కింద కామెంట్ బాక్స్ లో పిన్ చేసి పెడతాను, అటాక్ చేసేయండి. ఈ ఫ్రైడ్ చికెన్ యాక్చువల్లీ విత్ స్కిన్ తో ఆర్ వితౌట్ స్కిన్ తో తీసుకోవచ్చు. నేను మీకు ఏదైనా వర్కౌట్ అవుతుంది అని చూపించడానికి ఇలా సగం విత్ అండ్ సగం వితౌట్ స్కిన్ తీసుకున్నాను. కోడి 1.5 to 1.8 kgs ఉన్న బర్డే తీసుకోవాలి. అదే బాగా డిక్కిబలసిన కోడి అయితే ముదురు అంటారు, అస్సలు ఉడికిసావదు. మంచి లేత కసక్కు లాంటి కోడి అయితేనే కొనండి, లేదంటే కేఎఫ్సీ నుంచి ఆర్డర్ పెట్టుకోండి. ఆడింటికి తెచ్చే లోపల చల్లబడిపోతుంది, లేదా మీరు వెళ్ళాలంటే స్టైల్ గా రెడీ అయ్యి వెళ్ళాలి. మరి లేకపోతే ఏంటండి, లెగ్ పీసెస్ అలాగే ఉండాలి అండ్ చెస్ట్ పీస్ కూడా తక్కువ తీసుకుంటే బాగుంటుంది. రెక్కలు డొక్కలు వేయద్దంటే చికెన్ షాప్ వాడికి దుఃఖం వస్తుంది, కానీ బ్రెస్ట్ పీసెస్ వేయద్దంటే హ్యాపీగా చక్కగా అలాగే మేడం అంటాడు. సో మోస్ట్ ఆఫ్ ది పీసెస్ షుడ్ బి తొడ అండ్ లెగ్ అనమాట. ఇప్పుడు దీంట్లోకి ఏమేయాలి, సింపుల్, ఈ ప్యాకెట్ ఒకటి వేస్తే సరిపోతుంది. ఈ మసాలా గురించి మా 3rd floor లో ఉన్న రేవతి గారు, వాళ్ళ ఆయన రెడ్డి గారు, వాళ్ళ కూతురు అపర్ణ బర్త్డేకి ఇది చేశారండి. నన్ను ఇన్వైట్ చేస్తే వెళ్ళాను, పొరపాటున బాగుందని పొగిడానండి, అంతే. ఈ ప్యాకెట్ తీసుకొచ్చి నా చేతిలో పెట్టారు, నేను ట్రై చేసేంత వరకు వదలలేదు. నేను ట్రై చేశాక ఇదిగోండి ఆయన ఎలా ఎక్సైటెడ్ గా నాకు చెప్పారో సేమ్ మీకు నేను అలాగే చెప్తున్నాను. ఏంటంటే ఇది క్రిస్పీ ఫ్రైడ్ చికెన్ మసాలా మిక్స్. దీంట్లో 2 ప్యాకెట్లు ఉంటాయి, ఒకటి మ్యారినేట్ పౌడర్ అండ్ ఇంకోటి బ్రెడ్డింగ్ పౌడర్ అండ్ ఒక బొడ్డ ప్యాకెట్ పెరి పెరి మసాలా స్ప్రింక్లర్ ఫ్రీ. వీళ్ళు ఎలా క్రాక్ చేసి సింప్లిఫై చేశారు గాని కాన్సెప్ట్ దిగిపోయింది అంతే. చికెన్ లో వేసుకోవాల్సింది మ్యారినేడ్ అనే సచ్. ఇందులో ఏమిటో జస్ట్ ఉప్పు కారం పసుపు వేసినట్టుంది, కానీ ఎవరం మామూలుగా లేదండి టేస్ట్. ఒక్క ప్యాకెట్ 1/2 kg చికెన్ కి అవుతుంది, నేను 2 ప్యాకెట్స్ ఓపెన్ చేశాను. మరి నాది కేజీ చికెన్ కదా, దీనికి పెద్ద కలపనక్కర్లేదు. జస్ట్ మసాలా మొత్తం కలిసేలా కలిపేసి ఒక 40 ml చిల్డ్ వాటర్ పోసేయండి, బాగా చల్లగా ఉన్నవి. ఇక పిసికేయండి. చూసారా, లేత తొడ అయితేనే ఇలా బాగా మెత్తగా జ్యూసీగా కనిపిస్తుంది. అంతే, ప్రాపర్గా కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. ఇలా ర్యాపర్ కానీ లేదా ఏదైనా మూత మూసేసి టైట్గా పెట్టేసి 3 గంటల తర్వాత ఇప్పుడు చేసుకోవాల్సిన పనులు. సింపుల్గా 1 kg చికెన్కి 1/2 kg మైదా పిండి పడుతుంది, గుర్తుపెట్టుకోండి. వేశారు కదా, ఇప్పుడు 2 ప్యాకెట్స్లో నుంచి తీసిన ఈ బ్రెడ్డింగ్ శాచేలు వేసేద్దాం ఇందులోకి. ఇలాంటి దాంతో కలిపేసుకోండి, అంటే ఇలాంటిదంటే ఇలాంటిదని కాదు, మీకు తోచిన దాంతో కలిపేసేయండి చక్కగా. ఇప్పుడు ఆయిల్ హీట్ చేసేసుకుందాం. చికెన్ డీప్గా ఫ్రై చేసుకోవడానికి ఇలా రౌండ్గా గుంతలా ఉన్న కలయి ఏదైనా తీసుకొని బాగా నూనె పోసేయండి, 1/4 kg అంతవరకు. దీన్ని వదిలేద్దాం, హీట్ అవుతూ ఉంటుంది. ఈలోపు వెంటనే ఒక బౌల్లో చల్లటి వాటర్ 2 liters పోసుకొని పెట్టుకోవాలి రెడీగా. నేను చికెన్ తీసేలోగా వాటర్ వెచ్చగా అయిపోతాయి కాబట్టి ఐస్ ముక్కలు వేస్తున్నాను. చికెన్ ఫ్రిడ్జ్లో నుంచి తీసేసాను, దీన్ని సీల్ ఇలా ఓపెన్ చేసేసి మళ్ళీ ఒకసారి మసాలాని కింద మీద ఊపు బాబీ అన్న తోపు చేసేసి ఇందాక కలిపిన ఈ పిండిలో దీనికి డోస్ ఇవ్వాలి. నాలాగేలా ట్రై చేయకండి, మళ్ళీ ఇల్లంతా పిండి పెడితే మీ అమ్మ సావు పెడితే నాకు సంబంధం లేదయ్యా
నా పక్కన మా అమ్మ లేదు కాబట్టి రచ్చరచ్చ చేస్తున్నా ఇల్లంతా. మీరు నెమ్మదిగా వేసుకోండి. మళ్ళీ లేదమ్మా బాబీనే ఇలా పైనుంచి బంగీ జంప్ లాగా చూపించాడు అని నన్ను ఇరికించారనుకోండి, అస్సలే మామూలుగా చదువుతున్నాను. దీంట్లో నాలుగు నాలుగు పీసెసే వేసి పిండి కాస్త ఇలా బాగా కోట్ చేసి, అంటే చిన్నపిల్లాడి బుగ్గలు ఎలా పట్టుకుంటామో అలా కాస్త ప్రేమగా పిండి పట్టించాలి. అంతేగాని గర్ల్ ఫ్రెండ్ బుగ్గల్ని గిల్లినట్టు గిల్లారనుకోండి, అవి అప్పుడు బజ్జీలు అవుతాయి. అప్పుడు ఎంచక్క కేఎఫ్సీ వాళ్ళకి, సార్ నేను ఒక రెసిపీ ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకుంటున్నాను, కేఎఫ్సీ బజ్జీలు ఎలా ఉంది చెప్పుకోవడానికి. మరి లేకపోతే ఏంటండి, దీనికి ఎంత ప్రెజర్ పెట్టాలో అంత ప్రెజర్ పెట్టాలి. మీ పిచ్చకిస్తా బాబీ నేర్పిస్తాడు, హ్యాపీగా నేర్చేసుకోండి, ఎందుకు టెన్షన్స్. ఫస్ట్ టైము 30 సెకండ్స్ వరకు ఇలా కోట్ చేస్తూ ఉండాలి. అండ్ వెంటనే తీసి ఇలా ఒకసారి దులిపేసి ఈ పక్కన ఐస్ వాటర్లో డుబా దెంగి, అదేనండి ముంచేయండి అంటున్నాను. నాలుగు నాలుగు చేసుకోండి కంగారు లేకుండా, ఓ తెగ హడావిడి చేయాల్సిన అవసరం లేదు. నీళ్ళల్లో వేసిన తర్వాత కనీసం 30 సెకండ్లు అలానే పెట్టేసి మళ్ళీ వాటిని బయటికి తీసి వాటి మీద లైట్ గా వాటర్ ఉంటాయి అవి అలానే ఉండనివ్వండి, కంప్లీట్ గా డ్రై అవ్వాల్సిన అవసరం లేదు. వెంటనే మళ్ళీ సేమ్ పిండిలో వేసేయండి, మళ్ళీ సేమ్ చంటి పిల్లాడి బుగ్గలు. అర్థమైంది కదా, ఆ నాకు తెలుసు మీరు ఇంటెలిజెంట్ అండి. అలా అన్న తర్వాత మళ్ళీ ఒకసారి లైట్ గా అలా విదిలించి ప్లేట్లు పెట్టుకోండి. మిగతా అవన్నీ కూడా సేమ్ అలానే చేసేయండి. మీకు వచ్చింది తెలుసా, నేను బ్యాంకాక్ వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న 10 డేస్ ఓన్లీ ఈ కేఎఫ్సీ చికెనే. దుబాయ్ అండ్ అబుదాబికి వెళ్ళినప్పుడు కూడా ఈ కేఎఫ్సీ చికెన్. అంటే దుబాయ్ అబుదాబిలో అన్ని దొరుకుతాయి కానీ కొంచెం కాస్ట్లీ, బ్యాంకాక్ లో కూడా అన్ని దొరుకుతాయి, దానికి ఏం భాగ్యం. కాకపోతే వాళ్ళు వాడే ఆయిల్ ని చూసారు, ఉదాహరణ చెప్తాను. రెస్టారెంట్ కి వెళ్తే ఎవడైనా ఎంట్రన్స్ లో ఆ బ్యూటిఫుల్ అరోమాకి కడుపు నిండా గాలి పీల్చుకుంటాడు కదా. బ్యాంకాక్ లో ఏంటో అసలు, నేను 3 మాస్కులు ఒక కర్చీఫ్ పెట్టుకుంటే గానీ నాకు ఆ స్మెల్ ఆగలేదండి బాబు. అక్కడ తిండి అసలు తినలేవండి బాబు. సేమ్ అలాగే చేసుకున్నారు కదా అన్ని, బాగా ఫ్లేకీ ఫ్లేకీగా వచ్చాయి కదా. అన్ని ఒక ప్లేట్ లో పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు వీటిని వేడి వేడి సలసల కాగే నూనెలో వేసేద్దాం. మరీ ఆయిల్ కాలిపోకూడదు, అంటే హీట్ ఉండాలి బానే. ఇదిగోండి ఇది వేగాలని ఎలా వచ్చింది సౌండ్, అలా అన్నమాట. ఒక్కోటి నెమ్మదిగా ఆయిల్లో వేసుకోండి. ఒరే పిల్లలు, నేను చెప్పేది పిల్లలకి, ఒరే పిల్లలు మీరు పొరపాటునే ట్రై చేయొద్దు, అమ్మని అడగండి చక్కగా చేసి పెడద్ది. అంతేగాని ఓ పెద్ద మేము ఎక్స్పర్ట్స్ అని ఇలా భుజాలు ఎగిరేయకండి, నా అల్లుడు వివాన్ బాబులాగా. ఊవనండ్రా అంతేలే, నవ్వుకుంటారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోరు. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదండి మీరు కూడాని. ఏండి థ్యాంక్స్ అండి బాబా, బాగా ఇలా గోల్డెన్ కలర్ వచ్చాయి చూసారా. ఆల్మోస్ట్ 16 మినిట్స్ to 18 మినిట్స్ లోపు ఉడికిపోతుంది, తీసేచి. వావ్ ఏం ఫ్లేకీగా వచ్చాయి కదా. అన్నీ చక్కగా ఒక గ్లాస్ బౌల్లో టిష్యూ పెట్టి వేసుకోండి. నా దగ్గర టిష్యూ అయిపోయాయి, కింద కారులో ఉన్నాయి కానీ బద్ధకం వెళ్ళటానికి. అయ్య బాబోయ్ మాయా, చూసారా పిచ్చికిత్త బాబు చేసాడు మన కేఎఫ్సి. ఏమండోయ్ కేఎఫ్సీ అంటే మళ్ళీ అదేదో అనుకున్నారు, ముమ్మాటికి కేఎఫ్సీ అంటే మన కుమారి ఆంటీ గారి ఫ్రైడ్ చికెనే. ఆ వ్లాగ్ బాబు వెళ్ళే ఛానల్లో మిస్ అవ్వకండి, చూస్తూ ఉండండి ఆవిడతో చేయిస్తాను ఈ ఫ్రైడ్ చికెన్. అండ్ కుమారి ఆంటీ ఈ ఫ్రైడ్ చికెన్ చేస్తే బాగుంటుందా లేదా అనేది నా కింద కామెంట్లో పెట్టండి. ఆంటీతో కేఎఫ్సీ చికెన్ ఇరగదీయించే బాధ్యత నాది. మీకు కూడా కావాలంటే వెంటనే ఆర్డర్ పెట్టుకోండి, 100 150 ఎంత ఉంటుంది, ఇంటిల్లిపా తినేసి చక్కగా. ఇప్పుడు ఇందులో నుంచి ఒక ముక్క తెగొద్దాం. ఏది కట్ చేయమంటారో చెప్పండి, ఎప్పుడు సెంటర్లో ఉన్నవాడినే వేసుకోవాలండి. కార్నర్లో నిలబడే వాళ్ళు చాలా ఇంటెలిజెంట్, మా రామ్ గోపాల్ వర్మలాగా. నేనైతే నా స్కూల్ రోజుల నుంచి నేను ఎప్పుడు కార్నరే, కార్నర్లో ఉండి ఏమో చేయొచ్చు. అచ్చచ్చచ్చో ఎంత జ్యూసీగా, ఆహా మీద నుంచి క్రిస్పీగా, లోపలేమో జ్యూసీగా, అబ్బా సింప అరేసింది అంతే. ఏమండి మిగతావి కూడా ఇలానే చేసుకొని ఇరగదీసేయండి. ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు పెద్ద అక్కడ పక్క కొట్టు నుంచి గుడ్డు బజ్జీలు పకోడాలు చెకోడాలు కాకుండా ఇలాంటి చేసి పెడితే రెస్పెక్ట్. అలా కనివ్వండి, మరి నచ్చితే లైక్ కొట్టాలి కదా సార్. ఏం సార్ మీకోసం ఇంత కష్టపడి చేస్తే కనీసం లైకు బైకు ఏమీ లేదండి. నవ్వండి కాస్త ఆరోగ్యానికి మంచిది. ఐ లవ్ యూ ఆల్. మీకోసం ఒక చిన్న సాంగ్ పాడాను వినండి. గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సుశీల గారు పాడిన పాట, బాబీ గారు పాడుతున్నారు. ఆకులు రాలే వేసవి గాలి నా ప్రేమ నిట్టూర్పులే, కుంకుమ పూసి వేకువనివై తేవాలి ఓదార్పులే, ప్రేమలు కోరే జన్మలలోని నే వేచి ఉంటానులే, జన్మలు తాకే
ప్రేమను నేనే నీ వెళ్ళు అవుతానులే, ఆ చల్లని చాలులే హిమములారాలి సుమములై పూసి ఋతువులై నవ్వి మధువులై పొంగు నీ ప్రేమ నా ప్రేమ నీ పేరే నా ప్రేమ శిశిరమైనా శిథిలమైనా విడిచిపోబోకుమా విరహమైపోకుమా. ఈ రెసిపీ నచ్చితే లైక్ కొట్టేసి మీరు కూడా చేసుకొని ఒక మంచి పిక్ తీసి ఇన్స్టాగ్రామ్ లో పిచ్చకిస్తా బాబీని ట్యాగ్ చేసి పోస్ట్ చేసేయండి. అండ్ మీరు నాకు ఏమైనా చెప్పాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేయొచ్చు. అండ్ ఈ మసాలా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, ఇక మీ ఇంట్లో కేజీలు కేజీలు కొనిపెట్టుకుంటారు. ఇది మీరు ఆర్డర్ పెట్టుకోవాలంటే ఈ నంబర్ కి వాట్సాప్ చేయండి, లేదంటే కింద కామెంట్స్ లో కూడా పెట్టాను చూసేయండి. డోంట్ మేక్ నాయిస్, జస్ట్ కర్రుమ్ కర్రుమ్ కర్రుమ్. పుస్కు పుస్కు పుస్కు. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు.